చేయాలి. ఇది నా అడ్వైజ్ ఆయనకి. ఇంకా హిందూపురంలో మీరు గెలవబోతున్నారు, బాలయండి కొట్టబోతున్నారు, అలాగే ఎంపీగా కూడా వెళ్ళబోతున్నారు, రెండు కూడా పక్కా అనుకోవచ్చు కదా. మాట మార్చను ఖచ్చితంగా. ఇప్పుడు నా పట్ల ఎవరైతే వైఖరి వేరే ద్వంద్వ వైఖరి పెట్టుకున్నారో వాళ్ళ వైఖరి మార్చుకోవాలి తప్ప నేను మాట మార్చను. మీరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంతే. ఒక అడుగు వేశాను, నా భవిష్యత్ అనేది నేను కేవలం ఏదో రాజకీయంతో ముడిపెట్టుకుని చూసిన భవిష్యత్తు మాత్రమే కాదు, నేను ఒక అభివృద్ధి కోసం అందులోకి వెళ్ళాను, వాళ్ళ ప్రజలకు ఏదో చేస్తామని. సో ఇప్పుడు పార్టీలన్నిటికీ అతీతంగా నేను నిలబడ్డాను. సో ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఉన్నాను కాబట్టి నా యొక్క అభ్యర్థిత్వాన్ని ఖచ్చితంగా కోరుకుంటారు. ఇక్కడ అభ్యర్థిగా నిలబడతాను, నేను పని చేసుకుంటానంటే వెళ్ళండి, మీరు ఆనందంగా వెళ్ళండి. ఏది పొత్తులు గిత్తులు మాట లేని రోజున నేను వెళతానంటే వెళ్ళండి అని చెప్పిన పార్టీ నాయకత్వం కానీ అధినాయకత్వం కానీ ఇంకోళ్ళు కానీ ఈరోజు అసలు ఇవ్వలేని సందర్భంలో నన్ను పిలిచి అడగాలి, ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఇది కారణం అని చెప్పుంటే వేరేగా ఉండేది. అసలు అకారణంగా నిష్కారణంగా ఇలా గిల్లి పాడేసినట్టు పక్కన పెడితే నాకు మనస్సాక్షి ఒకటి ఉంటుంది, నాకు అన్నం తింటున్నాను, నాకు కొద్దిగా బాడీలో కొద్దిగా స్పర్శ ఉంటుంది కదా. సో డెఫినెట్లీ నన్ను అది ఇబ్బంది పెట్టిన అంశం. ఎందుకనంటే పిలిచి చెప్పుంటే నేను నా వాళ్ళకి అప్పచెప్పుండేవాడిని, నచ్చ చెప్పుకునేవాడిని. ఇది జరగకపోగా ముస్లిం ఓట్ల వల్ల పోతుందనేటువంటి వీళ్ళ వాదనని మేము ససేమిరా ఒప్పుకోము. 100% అక్కడ హిందూ సమాజం మేలుకుంది, హిందువుల యొక్క బలాన్ని హిందువుల యొక్క శక్తిని మేము చూపిస్తాం. ఇప్పుడు అంటే ప్రధానంగా ఇప్పుడు స్వామి పరిపూర్ణానంద స్వామి ఈ విధంగా ఎంపీగా రాజకీయాల్లోకి రాకూడదని ఏ వెనకాల ఏమైనా జరిగి ఉండవచ్చు అంటారా, అంటే పార్టీలు ఏదన్నా ఉందంటారు వెనకాల? ఖచ్చితంగా నాకు తెలిసి ఈ పొత్తులో భాగం, అసలు ప్రధానంగా పొత్తు అనేటువంటిది నేను స్వామీజీని కదా, మంచి చెడు కోసం అందరు నా దగ్గరకు వస్తారు. వైకాపా వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, టీడీపీ వాళ్ళు వస్తారు, ఇంక పాపం ఎవరైనా రారంటే బీజేపీ వాళ్ళే రారు కానీ నా దగ్గరికి మంచి చెడు అడగడానికి. మిగతా అన్ని పార్టీలు వస్తారు. అన్ని పార్టీల వాళ్ళు వచ్చినప్పుడు నేను గతంలో ఒక మాట చెప్పాను 2 ఏళ్ల క్రితం. టీడీపీ 2016-17లో బీజేపీతో తెగదెంపులు చేసుకుని పొరపాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ 2వ పొరపాటు చేస్తున్నారు. ఏంటంటే పొత్తులోకి వెళ్ళి 2వ పొరపాటు చేస్తున్నారు. అంటే ఏంటండి అని అడిగారు ఒక ఆయన పెద్ద వ్యక్తి, దాని తరపున టీడీపీ తరపున వ్యక్తి. ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే మునిగిపోతారు మీరు, పొత్తు పెట్టుకుంటే దెబ్బతింటారు మీరు అని చెప్పాను నేను. సో నేనంత స్పష్టంగా అంటే వాళ్ళ మంచి ఎవరికైనా మంచి కోరుతాను, కానీ నేను దిగినప్పుడు నా గేమ్ నేను ఆడాల్సిందే. సో ఇలాగా ఈ నేపథ్యంలో ఈరోజు పద్ధతి పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా ఈ పొత్తు అనేది ఎక్కడ కూడా సఫలీకృతం కావట్లేదు. అర్థమైందా? అది పొత్తు అనేటువంటిది ఏంటి, ఒక భార్యాభర్త ఎంత పవిత్రంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండి కదలాలో అంత నమ్మకం, అంత నిజాయితీ ఈ పొత్తులో ఎక్కడ నాకు కనపడట్లేదు. అర్థమైంది కదా? అలాంటి దీంట్లో ఈరోజు భారతీయ జనతా పార్టీయే కావచ్చు, టీడీపీ క్యాడరే కావచ్చు, జనసేన క్యాడరే కావచ్చు, అందరూ తల గోక్కుంటున్నారు, బద్దలు కొట్టుకుంటున్నారు. ఏంటిది ఇన్ని 5 ఏళ్ళు మేము మోసి పార్టీని ఈరోజు మా పరిస్థితి ఏంటి, మా బతుకులు రోడ్డు మీద వచ్చేసాయి. పోనీ బీజేపీని మేము అందరం గౌరవిస్తాం, కానీ ఈరోజు దానివల్ల మా సీట్లు పోయాయని అందరు ఏడుస్తున్నారు. క్యాడర్ కూడా గందరగోళంలో ఉంది, జనసేన క్యాడర్ కూడా అలానే గందరగోళంలో ఉంది. బీజేపీ వాళ్ళైతే మరీ ఇప్పుడు 5-6 MP సీట్లు 10 MLA సీట్లు తీసుకుంటే మిగతా అన్ని ప్రాంతాల్లో వాళ్ళు పాపం ఖర్చు పెట్టుకుని కాళ్ళు ఎరిగిపోయి చెప్పులు ఎరిగి మళ్ళీ మనకు పార్టీ సీట్ ఇస్తుంది, మనం ఏదో నిలబెట్టుకుంటామనే తపనతో ఉన్న వాళ్ళందరూ రోడ్డు ఎక్కారు. కానీ వాళ్ళందరూ పాప ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు, అగమ్య గోచరంగా. కానీ నేనైతే అలా ఉండలేను. నేను ఒక మాట ఇచ్చాను అంటే సమాజానికి నా సందేశము, నేను ఇంతవరకు మాట్లాడినా చేతలతో చేసినా ఏదైనా చేసి చూపించిన వాడిని నేను. అంతేగాని ఒట్టి మాటలు మాట్లాడేసి ప్రవచనాలు ఇచ్చేసి వెళ్ళిపోయే రకం కాను. ఇది అని పట్టుకుంటే ఫలితం ఎలాగైనా ఉండనివ్వండి, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఖచ్చితంగా నాకు తెలిసి మంచిదే ఉంటుంది, ప్రజలు నా వెనకాల ఉంటారని నేను నమ్ముతున్నాను, ధర్మం నా వెనక ఉందని నమ్ముతున్నాను. నేను దేశం కోసం ధర్మం కోసం అడుగు పెట్టాను, ఖచ్చితంగా ఇది మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. అంటే ముందు టికెట్ ప్రకటించే ముందు మీతో సంప్రదించలేదంటున్నారు, నిన్న కూడా మీ పార్టీ పెద్దలను కూడా కలిసినట్టుగా తెలుస్తుంది, వాళ్ళ నుండి ఎటువంటి మీకు సమాచారం అని ఎటువంటి హామీ అని వచ్చింది? ఇప్పుడు పార్టీ టికెట్లు ఇచ్చేటప్పుడు కనీసం ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి అంటే ఒక గడ్డిపరక కాదు కదండి, హీ హ్యాస్ హి స్టాండ్ కదా. ఈరోజు పార్టీలో ప్రెసిడెంట్లు మారచ్చు, సెక్రటరీలు మారచ్చు, అందరూ మారుతూ ఉండొచ్చు, కానీ పరిపూర్ణానందగా ఈ రాష్ట్రంలో ఆ ప్రజల గుండెలు ఎప్పుడు ఉండిపోయే వ్యక్తిని కదా. కనీసం నన్ను పిలిచి ఈ కారణాల చేత రావట్లేదు అనేది ఎక్కడా నాతో మాట్లాడలేదు. ఓకే, 1, పోనీ అది పక్కన పెడదాం, అది వాళ్ళ ఒత్తిళ్ళు, వాళ్ళ కారణాలు, వాళ్ళకున్న సమయాభావం అనుకోవచ్చు. ఈరోజు పార్టీ నాకు ఇవ్వకపోగా అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అనేటువంటి సామెతలాగా ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా వేస్తానన్నాను. ఇప్పుడు వాళ్ళందరూ ఆలోచనలో పడ్డారు,
అరే ఇదేంటని. ఎందుకంటే హిందూ సమాజం ఈరోజు కళ్ళు తెరిచింది, ఈయనకే ఈరోజు దిక్కు లేదు పరిస్థితి అని అంటే రేపు మనందరి పరిస్థితి ఏమిటనేటువంటి భ్రమలోకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ, ఒక రకమైన బెంగలోకి వెళ్ళారు. ఇప్పుడు ఆ సమాజానికి నేను నిలబడాలి, అందుకే నేను ఇండిపెండెంట్గా వేస్తున్నానని చెప్పాను. హిందూపురం అసెంబ్లీలో కానీ హిందూపురం పార్లమెంట్లో కానీ రెండూ నేను వేస్తానని చెప్పాను. ఎందుకంటే హిందూపురం అసెంబ్లీ ఈరోజు నాకు కార్యకర్తల సమావేశం ఉంది, ఒక రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తున్నాము. బూత్కి 20 మంది చొప్పున స్వచ్ఛందంగా కుర్రాళ్ళు, ఆడవాళ్ళు, మహిళలు పెద్ద ఎత్తున తరలొస్తున్నారు. 20 మంది మేము పూర్తిగా సేవ చేస్తాం మీకు, ఇంటింటికి తిరుగుతామని. అంటే ఉన్నటువంటి 250 బూతులకు కాను 20 మంది చొప్పున ఊహించుకోండి 5000 మంది కార్యకర్తలు తయారయ్యారంటే ఏ పార్టీకి లేని పటిష్టమైనటువంటి కార్యకర్తల నిర్మాణం జరిగింది. ఈ ఒక్క కారణంతో ఇదొక్కటి ఆలోచన చేయండి, 5000 మంది మనిషి ఒక 20 మందిని కనుక టార్గెట్ చేసి ఈ 40 రోజులు సేవ చేస్తే, కృషి చేస్తే, ధర్మం కోసం ఓటేయిస్తే భారీ మెజారిటీతో అసెంబ్లీలో గెలుస్తా నేను. మీరు చూడండి, కావాల్సి నేనేం ఊరికినే గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా నేను మాట్లాడలేదు. నేను మనస్సుకి అంటే ఎమోషన్స్కి ఎంత అవకాశం ఇస్తానో లాజిక్కి బ్రెయిన్కి అంతకంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్గా పేపర్ మీద పెట్టి మా వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ఈ అభిప్రాయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గద్దె దించడం కోసమే మా పొత్తులు అని చెప్పేసాను పక్కన మూడు పార్టీలు కూడా చెప్తున్నాయి. అంటే ఇప్పుడు దీన్ని భాగంగా కొంతమంది త్యాగాలు చేయవలసి వస్తుంది, దానికోసమే పొత్తులు కలిసాం. ఈ పొత్తుల్లో టికెట్లు రాకపోవడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి మొన్నటిదాకా ఉన్న పరిణామాలు వేరు, ఇప్పుడు టికెట్లు ప్రకటించిన పరిణామాలు వేరు. ఏపీలో ఈ పరిణామాలు ఎలా ఉండబోతాయి, రాబోయే పార్టీ ఏ పార్టీ ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది? మీరు అన్నారు కదా త్యాగాలని, చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తే ఓకే, కొడుకు పోటీ చేశాడు, చంద్రబాబు కొడుకు తోడల్లుడు పోటీ చేశాడు, మరిది పోటీ చేశారు, మరదలు పోటీ చేస్తుంది, అంటే వీళ్ళందరూ మమ్మల్ని త్యాగాలు చేయమంటారు కదా. వీళ్ళు కుటుంబం ఫ్యామిలీ ప్యాకేజ్ మొత్తం వీళ్ళందరూ దిగిపోవచ్చు. త్యాగం వాళ్ళకి కాదా అండి? అంటే అన్నీ వదిలేసిన సన్యాసి నిస్వార్థంగా పనిచేస్తాడంటే ఇంకా నేనేం త్యాగం చేయాలి? అన్నీ త్యాగం చేసిన వాడిని, ఇంకేముంది త్యాగం చేయడానికి? వాళ్ళు త్యాగం చేయాలి. ఇప్పుడు 6 పోటీ చేస్తున్నారండి ఆ కుటుంబం నుంచి, ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చేశారు ఆయన, ఆయన పార్టీ కదా, ఆయన ఇచ్చుకుంటారు. ఇంకా ఆ పార్టీ నుంచి వచ్చి బీజేపీలో చేరినటువంటి వాళ్ళందరికీ ప్యాకేజ్ ఇచ్చేశారు. సుజనా చౌదరికి టికెట్ వచ్చేసింది, సీఎం రమేష్కి టికెట్ వచ్చేసింది, టీజీ వెంకటేష్ గారి వాళ్ళ అబ్బాయికి వచ్చేసింది, ప్యాకేజ్ మొత్తం వచ్చేసింది. ఇప్పుడు బీజేపీలో ఉన్నదంతా ఎవరండి? 80% టీడీపీ వాళ్ళే. ఇంకా త్యాగాలంటే ఎవరిని చేయమంటున్నారు? అంటే బీజేపీని త్యాగం చేసి మీరు పక్కకు తప్పుకోండి, ఈ స్టేట్లో ఉండకండినే కదా సిగ్నల్స్ ఇవ్వడం. ఏంటి ఇప్పుడు జనసేన ఉందనుకోండి, జనసేనలో అందరూ టీడీపీ వాళ్ళని దింపేసుకున్నారు. జనసేన సైనికులు పాపం వాళ్ళు, వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ కష్టం, వాళ్ళ కన్నీరు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు ఇంట్లో కూర్చుని ఏడుస్తున్నారు. వాళ్ళు త్యాగాలు మాట వాళ్ళు మాట్లాడొద్దండి, ఇది చాలా పెద్ద మాట. వాళ్ళు ఇంకొక 10 జన్మలు ఎత్తాలి త్యాగాల గురించి మాట్లాడాలంటే. ఏసీ రూముల్లో కూర్చొని మాట్లాడడం త్యాగాలు కాదు. ఏమంటే ఇప్పుడు ఒక మాట త్యాగం గురించి, బాలకృష్ణ గారికి ఇప్పుడు నేను త్యాగం చేయాలి. ఆయన ఎన్నిసార్లు వచ్చారండి హిందూపురానికి? ఎంతమందిని ఆయన పలకరించారండి కార్యకర్తల్ని? ఒక మాట చెప్పమనండి, త్యాగం నేను చేశాను, వాళ్ళుగా త్యాగం చేసేది. త్యాగం మాట వాళ్ళు ఎవరు మాట్లాడొద్దు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకాల్ని ప్రజలు ఎన్నో రోజులు భరించరు. కాబట్టి ఇది స్పష్టత నేను ఇస్తున్నా. ఈరోజు నన్ను ముట్టుకున్నారు వాళ్ళు, నన్ను కెలికారు వాళ్ళు. కాబట్టి నేను హిందూ సమాజానికి ప్రతినిధిగా నేను నిలబడబోతున్నా, స్పష్టంగా చెప్తున్నా. ప్రాణజాయ్ పర్ వచనజాయ్, మాట వెనకడుగు నేను వెయ్యను. వాళ్ళు మళ్ళీ వచ్చి నా ఎంపీ సీటు నాకు మళ్ళీ తిరిగి ఇచ్చారా, దట్స్ ఓకే. లేకపోతే నేను రెండింటికి పోటీ చేస్తాను. ఇంకోటి చెప్తున్నాను, ఇంకా వాళ్ళు కాలయాపన చేస్తే, ఇప్పుడు చాలామంది స్వతంత్రంగా సిద్ధంగా ఉన్నారు వేయడానికి, ఖచ్చితంగా వేస్తారు. ఇంచుమించు నాకున్న లెక్కల్లో నేను ఇప్పుడు 26 మంది నాకు వచ్చారు స్వతంత్రంగా వేస్తామని. ప్రతి చోట ఓటు బ్యాంకులో ఈరోజు చాలా నేరోలో ఉంది పార్టీలు. ఒక 3000-4000 ఓట్లు చీలాయనుకోండి, ఎవడు పోతాడు? ఎవడు త్యాగాలు, ఎవడి భోగాలు, ఎవడికి రోగాలు, ఎవడికి జీతాలు అనేది అర్థమైపోతాయి. అంటే పొత్తులకు ప్రమాదం పొంచి ఉందంటారు. అసలు పొత్తే ప్రమాదం, పొత్తుల్లో ప్రమాదం కాదు, పొత్తే ప్రమాదం. పొత్తు ఒక ప్రమాదపు పుట్ట, దాంట్లో వాళ్ళు దూకారు. ఇప్పుడు బీజేపీ ప్రమాదం అంచుల్లో ఒకటే ఉంది, ఏంటంటే తన పార్టీ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉండొచ్చు. ఏది ఇప్పుడు అందరూ టీడీపీ వచ్చేసింది, బీజేపీ అన్నవాడు ఎక్కడో ఒక్కళ్ళు ఇద్దరు తప్ప ఏమీ వేరే మొహాలు కనపడట్లేదు. సో ఈ నేపథ్యంలో బీజేపీ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ ఈసారి ఎన్నికల్లో పొత్తులో భాగమైనటువంటి పార్టీలు తమ తమ స్థానాలు కోల్పోయే ప్రమాదాలు ఉన్నాయి. ఇది నేను హెచ్చరిస్తున్నాను. జాగ్రత్తలు చూసుకుని అడుగులు జాగ్రత్తగా వేసి ఇప్పుడైనా సవరించుకోవడం మంచిది.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు, అవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయంటారు? ఆయన కూడా ఓడించేందుకు గతంలో గాజువాకలో ఓడించారు, భీమవరంలో ఓడించారు, ఇక్కడ కూడా పిఠాపురంలో వ్యూహాలకు దాని ప్రకారంగా వెళ్తున్నారు. ఇప్పుడు ఎవరెవరు అసంతృప్తి వల్ల అందరం కూడా కలుపుకుని ముందుకు వెళ్తున్నారంటారా వైసీపీ? ఇప్పుడు వైసీపీ అదొక పార్టీ, ఎలాంటి పార్టీ? ఒక 5 ఏళ్ళు అద్భుతంగా వాళ్ళు బల ప్రదర్శన చేసి, బీభత్సమైన బల ప్రదర్శన చేసి నిలబెట్టుకున్న పార్టీ. ఓకే, పవన్ కళ్యాణ్ గారు గతంలో 2 సార్లు ఓడిపోయారు, ఎన్టీ రామారావు ఓడిపోయారు, ఇందిరాగాంధీ ఓడిపోయారు, పెద్ద పెద్ద నేతలు ఓడిపోయారు. ఓడిపోయారనేది అది పెద్ద విషయం కాదు, ఓటమి అనేది పక్కన పెడితే ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అక్కడ నిలదొక్కుని ఆయన యొక్క వ్యూహ ప్రతివ్యూహాలతో అక్కడ ప్రజల్ని మెప్పించి నప్పించి వాళ్ళు మెప్పించి వాళ్ళ చేత ఓట్లు వేయించుకోగలరు అనేటువంటిది పెద్ద ప్రశ్న అది. సో దానికి ఆయన 100% కృషి చేశారనుకోండి, డెఫినెట్లీ మంచే జరుగుతుంది, అంతే కదా. సో పవన్ కళ్యాణ్ గారు దానికి గ్రౌండ్ వర్క్ చేయకుండా, హోంవర్క్ లేదనుకోండి, జస్ట్ ఎవరి మీదనో 10 మంది మీద వదిలేస్తే కుదరదు. ఆయన కూర్చొని హోంవర్క్ చేసుకోగలిగితే మంచి గుడి. ఇందుకు నేనున్నాను, నేను ఒక స్వామీజీని, ఈరోజు నేను అంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే నేను హోంవర్క్ చేసుకుంటున్నాను, గ్రౌండ్ వర్క్ చేసి అన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళి కూర్చున్నాను నేను. కాబట్టి మనం 2 సార్లు గతంలో ఓటమి చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈసారి నేను ఓడిపోకూడదు అనేటువంటి కసి ఉంటే ఖచ్చితంగా ఆయనకంటూ ఒక పెద్ద ఓటు బ్యాంక్ ఉంది, అది ఎవడు మర్చిపోవద్దు. కానీ ఆ ఓటు బ్యాంకు ఓటు రూపంలో కన్వర్ట్ అవ్వడానికి ఆయన తీవ్రమైనటువంటి కృషి చేయాలి.